Good morning students, today we discuss about properties of solution. In previous class we already discussed solution. What is solution? The homogeneous mixture of solution contain two parts, one is solute and another one is solvent. Solute and solvent. Solute and solvent means there are two substances. The homogeneous mixture of two or more substances. A solution contain two or more substances. The homogeneous mixture of two or more substances is known as solution. Solution means solute plus solvent. In previous class we already discussed solute means less quantity of substance. Solvent means more quantity of substance. Now we discuss the property of solution. We already know matter is made up by tiny particles. Matter is made up by tiny particles. Solution containing tiny particles, they are very small in size. Solution lo kuda tiny particle ante chinna particles untayi, avi manaki chala chinna size lo untayi. They can't see our naked eye. Mana eye tho manam vatini manam chudalem. Particles we can't see with our naked eye. For example, take one beaker and take some amount of water and add sugar or salt. For example, I add sugar. When sugar is added, the solution converted into like this. ఒక బీకర్ తీసుకున్నాను, బీకర్ లో వాటర్ తీసుకున్నాను, వాటర్ లో ఒక షుగర్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. షుగర్ వేయగానే మనకి సొల్యూషన్ ఎలా అయింది? ఇలా ఉంటుంది. వెన్ స్కాటర్డ్ బీమ్ ఆఫ్ లైట్, అంటే దీని మీద మనం లైట్ వేసాము అనుకోండి, లైట్ వేసినప్పుడు వి కాంట్ సీ పార్ట్ ఆఫ్ ద లైట్, దట్ మీన్స్ సొల్యూషన్ డస్ నాట్ పర్మిట్ లైట్. మనం లైట్ వేసినప్పుడు చూడండి, మనం చీకటిలో ఎప్పుడైనా లైట్ వేసాము అనుకోండి, వి గెట్ ఎ పాత్, అంటే లైట్ యొక్క బ్రైట్నెస్ అనేది మనకి తెలుస్తుంది. అది సొల్యూషన్ మీద ఎప్పుడైనా లైట్ వేసినప్పుడు, అంటే బీమ్ ఆఫ్ లైట్ ఈస్ స్కాటర్డ్ ఆన్ సొల్యూషన్, ఎప్పుడైనా లైట్ ని ఇన్స్టెంట్ చేసాము అనుకోండి సొల్యూషన్ మీద, ద పాత్ ఆఫ్ లైట్ కాంట్ విజిబుల్, పాత్ ఆఫ్ లైట్ కాంట్ విజిబుల్ ఇన్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ లో మనకి లైట్ యొక్క స్కాటర్డ్ బీమ్ ఆఫ్ లైట్ యొక్క పాత్ అనేది కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ మే బి ఏ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది డైల్యూట్ సొల్యూషన్ అనుకుంటే డైల్యూట్ సొల్యూషన్ లో కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ అనదర్ బీకర్ అండ్ యాడ్ 1 kg ఆఫ్ షుగర్. ద సొల్యూషన్ అగైన్ కన్వర్టెడ్ ఇన్ టు like this. This is the less quantity, means dilute. I will explain what is dilute in next class. This is concentrated. For example, we scattered a beam of light on this solution. This solution also not get a path of light. అంటే దీనికి కూడా మనము దీని మీద కూడా లైట్ ని ఇన్సిడెంట్ చేసినప్పుడు, లైట్ ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ నుంచి మనకి లైట్ అనేది ట్రావెల్ అవ్వదు. సో మనకి లైట్ యొక్క పాత్ అనేది వి కాంట్ విజిబుల్, వి కాంట్ సీ. సో సొల్యూషన్ డస్ నాట్ ఎమిట్ లైట్ త్రూ ఇట్, అంటే సొల్యూషన్ అనేది మనకి లైట్ ని దాని ద్వారా పంపించదు అన్నమాట. సో వి కాంట్ విజిబుల్ పాత్ ఆఫ్ లైట్ ఆన్ సొల్యూషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, what is diluted and
డైల్యూటెడ్ వి విల్ డిస్కస్ వాట్ ఇస్ డైల్యూటెడ్ వాట్ ఇస్ కాన్సెంట్రేట్ వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్ సో ఇన్ దిస్ క్లాస్ ప్రాపర్టీ ఆఫ్ సొల్యూషన్ ఇస్ దే డు నాట్ స్కాటర్ ద బీమ్ ఆఫ్ లైట్ త్రూ ఇట్ అండ్ వి కాంట్ సీ పాత్ ఆఫ్ లైట్ వి కాంట్ సీ పాత్ ఆఫ్ లైట్